ఈ బాలుడి పేరు జస్ప్రీత్. వయసు 10 ఏళ్లు. ఆటపాటలతో ఆహ్లాదంగా గడపాల్సిన బాల్యం. కానీ విధి కాటేయడంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి వచ్చింది. ముక్కు పచ్చలారని వయసులోనే అతడు ఫుడ్ స్టాల్ నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. తండ్రి ఈ లోకాన్ని వీడిన బాలుడు మనసు చిక్కపట్టుకుని ధైర్యంగా జీవితంలో ముందడుగు వేశాడు. ఆ బాలుడి గుండె ధైర్యాన్ని చూసి నెటిజన్లతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. ఢిల్లీలో తన తండ్రికి ఉన్న చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకుంటున్న జస్ప్రీత్ గురించి ఓ వ్లాగర్ తొలిసారిగా నెట్టింట పంచుకున్నాడు. 10 ఏళ్ల చిరుప్రాయంలో అతడిపై బరువు బాధ్యతల భారం పడిందంటూ వ్లాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి నుంచి రోటీలు చేయడం నేర్చుకున్న జస్ప్రీత్ తన అక్క మరో బంధువుతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడని చెప్పాడు. చూస్తుండగానే ఈ ఉదంతం వైరల్గా మారింది. ఈ వీడియో చూసి ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. దీంతో ఆయన బాలుడి వీడియో రీట్వీట్ చేస్తూ అతడి వివరాలు కావాలంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. జస్ప్రీత్ ధైర్యానికి ప్రతిరూపమని కానీ బరువు బాధ్యతలతో చిన్నారి చదువు కుంటు పడకూడదన్నారు. ఆ బాలుడు తిలక్ నగర్లో ఉంటున్నట్టో భావిస్తున్నానని తన కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పండని నెటిజన్లను ఆనంద్ మహీంద్ర కోరారు. బాలుడి చదువు విషయం మహీంద్ర ఫౌండేషన్ టీం చూసుకుంటుందని ఆయన నెట్టింట అభ్యర్థించారు. మరోపక్క నెటిజన్లను కూడా జస్ప్రీత్ ఉదంతం కదిలించింది. చిన్న వయసులోనే బాధ్యతలకు వెరవని బాలుడి తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. బాలుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్రాను కూడా జనాలు పొగిడేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని చిన్నారి గురించి ప్రపంచానికి తెలిసిందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య చిన్నారి ఉదంతం నెట్టింట వైరల్గా మారింది.